అదే ఉంది. సాటి మంచిగా సాయపడ్డాను. అయినా బ్రీఫ్ కేసులో అంత డబ్బు పెట్టుకుని అజాగ్రత్తగా ఉంటాయా? అసలు ఈ పెట్టిన డబ్బు అనేది ఏమీ లేదు సార్. డబ్బుతో కొనలేని విలువైన వస్తువు ఒకటి ఉంది. ఏమిటది? మీరే చూడండి. ఓ గులాబు, ఇది మామూలు గులాబీ పువ్వు కాదు సార్. నా అనురాగానికి గుర్తు. నేను పేదవాడినైనా ఒక భాగ్యవంతురాలి ఖరీదైన గుండెల్లో స్థానం సంపాదించుకున్న నా అదృష్టానికి చిహ్నం. అయితే మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో మా ఇంటి పెరట్లో తనే స్వయంగా ఒక గులాబీ మొక్క నాటింది. అది మొదటిసారిగా పువ్వు పూయటం, అదే సమయంలో తన పుట్టినరోజు పండుగను ఆహ్వానించడం అనుకోకుండా జరిగాయి. అందుకే నా కానుగ్గా ఈ గులాబీ పువ్వు తీసుకెళ్తున్నాను. వెరీ గుడ్. డబ్బుకు విలువనిచ్చే ఈ రోజుల్లో కలవారి పిల్ల ఒక పేదవాడిని ప్రేమించడం ఆశ్చర్యమే. ఆ అమ్మాయి నా కళ్ళ ముందుంటే కంగ్రాచులేట్ చేసేవాడిని. అయితే చేయండి. అమ్మాయి ఏది? ఇదిగో. వెరీ స్వీట్, లవ్లీ, గుడ్ మ్యాచ్. మీ నోటి చదువు వల్ల మా పెళ్లి తిరిగితే ఆనందించే వాళ్ళలో నేను మొట్టమొదటి వాడిని. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. నా కూతురు జన్మదినోత్సవ సందర్భంలో నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇంతసేపుగా మీరు ఎదురు చూస్తున్న ఈ వేడుక ప్రారంభించకపోవడానికి కారణం ఒక్కటి, నా కొడుకు, నా కూతురు, నాకు రెండు కళ్ళు. ఏ కళ్ళు నలిచిపడినా బాధలు నాకు భేదం లేదు. మా కూతురికి చెల్లాలంటే పంచి ప్రాణం, వాడే నా గర్వసు. ఎప్పుడు అలిసేనా? వచ్చేసాను కదా మా దారా, నీకోసమే తమలు కాచుకుందిరా. చెల్లై, నిజంగా నా కోసమేనా లేక నీకు ఎవరైనా రావాలా? చూడమ్మా, కేక్ వచ్చేయమ్మా. చెల్లమ్మా, నీకు నా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్నయ్య. ఏమ్మా గులాబీలు అయితే కన్నా ఫోన్నయ్యా? నేనెక్కడికి పోతానమ్మా? ఏదో ఒక రోజున అత్తవారింటికి వెళ్ళవలసిందా నీకు? నువ్వే కమలా. మెనీ హ్యాపీ రిటర్న్స్. ఎంతసేపు వచ్చి? నేను చెకే కేక్ కట్టాను. నువ్వు రావేమో అనుకున్నాను. రాణిగారి పిలవటము, నేను రాకపోవటం ఉన్నా. కమలా, ఇది నువ్వు నాటిన గులాబీ మొక్కకు పూచిన మొదటి పువ్వు. ఈ వేడుకలో పాల్గొనే అర్హత నీలాంటి బికాండం లేదు. నాన్నా, వాసు గురించి నీకు తెలియదు, అంతస్తుల గురించి నీకు తెలియదు. వాసు నా కాలేజీ మీద కావచ్చు. నేను అల్లారు ముద్దుగా అప్పుడు ఇవ్వకుండు నా గుండెలో దాచుకున్న మమకారాన్ని దూసుకోవడానికి వచ్చిన ఒక దగ్గరంత. సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. లేదు, ఆమూలకంగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. కూటికి గతి లేని నువ్వు కోటీశ్వరులైన నా కూతుర్ని వరలో వేసుకోవాలని చూస్తున్నావంటే నువ్వు ఎంతకైనా సార్ ఏమైనా చేయగలరు. అయితే నీరా? అవును, నేను మనం చెప్పుకుంటున్నాను. 10 మందిలో నీకు జరిగిన అవమానానికి కమల అన్నగా నేను ఎంతో బాధపడుతున్నాను వాసు. సార్, నిజం చెప్పాలంటే ఈ భవనంలో నిలబడే అర్హత కూడా నాకు లేదు. ఐఎమ్ సారీ. ఓకే, ఏంటి నాన్న? పనికి మాల వాడితే ఏంటో మాటలు. దరికానికి పేరు పనికి మాలతనం కాదు గోపి. అవును నాన్న, సంపదలోనే సంస్కారం ఉందనుకుంటే అది రేపు చాలా అనర్థాలకు దారితీస్తుంది. అంటే అనామకులందరినీ గౌరవి, ఇక్కడున్న నా సాటి వారందరినీ అవమానించబడ్డా. వాస్తవ అనామకులు కాదు నాన్న, అతిథి. అతిథి కాదు, అవును గురువు తెలియని నవ ముద్దు పెట్టండి. నాకు తెలుసు అంతస్తుల కంటే అంతరంగాల విలువ ఎక్కువని మీరు తెలుసుకోవాలి గోపి. ఎదురు చెప్తున్నావా? లేదు నాన్న, మనుషులంతా ఒకటేనని మీకు గుర్తు చేస్తున్నాను. కమలా, నువ్వు చాలా తొందరపెట్టావు.
ఎంతగా అవమానించారని నీ కన్న తండ్రినే విడిచి రావటం ఒక విధంగా నీ పొరపాటి. నీకు తెలియదు వాసు, పట్టుదల కోసం మా నాన్నగారు అర్జెంటుగా పెళ్లి ఏర్పాట్లు చేసినా చేస్తారు. ఆ దారిని ఊహించడానికి నా వల్ల కావడం లేదు. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నావులా? ఏం వాసు, సమాజాన్ని ఎదిరించి బ్రతకాలి అని భయపడుతున్నావా? లేదు, నువ్వు నా కోసం చేసిన త్యాగం తలుచుకుంటుంటే నా మీద నాకే ఒక కొత్త నమ్మకం కలుగుతుంది. మరెందుకు ఆ ధైర్యం? అధైర్యం కమలా, కవిలో పుట్టి పేరు కష్టపెట్టవలసి వస్తుందేమోనని బాధపడుతున్నాను. నీ ఇష్టాల్లో పాలు పంచుకోవడం కంటే నాకు కావాల్సింది ఏముంది వాసు? కమలా, నేను నిజంగా చాలా దృష్టి ఉంటుంది. అది మోసం కాదు నాన్న, వాళ్ళిద్దరి హృదయాలను పవిత్రంగా పెంచుకున్న ప్రేమ. అదంతా ఒట్టి భ్రమ. ఇప్పుడు నా పరువు ప్రతి ఏం కావాలి? పవిత్ర ప్రేమను శిరదించే విశాల హృదయం లేనప్పుడు పరిదపించక తప్పదు. గోపి, నువ్వు వాడే సమర్థిస్తున్నావా? అర్థం లేని మీ అంతస్తులు మాత్రం సమర్థించలేను. ఆవేశంతో మనోవేదనని పెంచుకునే కంటే ఆలోచించి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించడం మంచిది. అయితే రేపు నువ్వు కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తావా? అలాంటి అవసరం వస్తే తప్పదు నాన్న. ఆ మరుక్షణంలో నీ స్థితి ఏమిటి ఆలోచించావా? కోటేశ్వరుడు రంగారావు కొడుకును కాను, చేతిలో చిలిగవలేని ఓ నిరుపేదను అంటారు, అంతేగా? అంతేకాదు, బ్రతకటమే చేతగానే ఒక బలహీనుడు అవుతావని నువ్వు తెలుసుకోవడం చాలా అవసరం. నేను పొరపడుతున్నారు నాన్న. కలిమి లేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడ్డం నాకు బాగా తెలుసు. మనిషికి కావాల్సింది డబ్బు కానే కాదు, మనసు అని మీరు తెలుసుకునే వరకు ఇంట్లో అడుగు పెట్టదలుచుకోలేదు. గోపి, చెప్పడం చాలా సులభం కానీ ఆచరణ అతి కష్టం. మీరన్నది మనోనిబ్బరం లేని వాళ్ళకి, మాట నిలకడ లేని వాళ్ళకి వర్తిస్తుంది. కానీ నేను చెప్పింది చేస్తా. వందనాలు ప్రిన్సిపాల్ గారు. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. వందనాలు వందనాలు. ఫలాలు తీసుకో బాబు, దారిలో చాలా చోట్ల తలసే పాపావు. మేడం ఛార్జ్లో వెయిటింగ్ కూడా కలిపే ఉంది సార్, తీసుకోండి. నీలాంటి టాక్సీ డ్రైవర్లు చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం. ఊరికే వచ్చే డబ్బు కోసం ఆశపట్టడం నాకు ఇష్టం లేదు సార్. నీ మాటలు బట్టి చూస్తుంటే నువ్వు బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నావే. ఆయన ఎంఏ ఫస్ట్ క్లాస్ సార్. వాట్? ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి టాక్సీ డ్రైవర్గా చేస్తున్నావా? మరో ఉద్యోగానికి ఎందుకు ట్రై చేయలేదు? ఎన్నో చోట్ల ఎన్నో ఉద్యోగాల కోసం ట్రై చేశాను, దొరకలేదు. మీ కాలేజీలో కూడా నా అప్లికేషన్ ఉంది. ఏమిటి మా కాలేజీలోనా? నీ పేరేమిటి? గోపీకృష్ణ. గోపీకృష్ణ. ఓ, వస్తాను సార్. ఇంత మంచివాడికి మా కాలేజీలో ఉద్యోగం లేదా? ఐ విల్ సీ. హాయ్ మిస్ లత. గుడ్ మార్నింగ్. నేనే నీకు సరైన జత. ఉలకవు పలకవు ఏమిటి నీ కథ? ఓ, ఇక్కడంతా చూస్తున్నారనా? అయితే సాయంకాలం పార్క్ వచ్చాయి. నాకేం వద్దు, ఒకే ఒక ముద్దు. ఎలా ఉంది ముద్దు? ఒకటి చాలా ఇంకోటి కావాలా? నా సంగతి నీకు తెలీదు. అలా చూడు, కుంటుకుంటూ వస్తున్నాడే కుటుంబరావు, అది మన దెబ్బే, నన్ను కాదు. అక్కడ చూడు, బ్యాండేజ్ తోడు వస్తున్నాడే బాబురావు, అది మన దెబ్బే. లుక్ ఇటు చూడు, ఒంటి కన్ను వరదాచారి, ఇది మన దెబ్బే. ఇప్పుడైనా తెలిసిందా నేను ఎవరైంది? వంచిన తల ఎత్తకుండా వెళ్ళి ఆడపిల్లని ఏడిపించడానికి నీకు ఎంత ధైర్యం? ఏం చదువుతున్నావు? కాలేజీ కొత్త, మేనేజ్ నేర్చుకో. తెలియపోతే నేను నేర్పిస్తాను, కానీ హాస్పిటల్ వన్ వీక్ ఉండవలసి వస్తుంది. కలత, ఈ కాలంలో మనం మరీ ఆడపిల్లల్లాగుంటే ఏ రూమ్ లో ఉండి కూడా ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? కొట్టేటప్పుడు కొట్టాలి, తిట్టేటప్పుడు తిట్టాలి, లేకపోతే ఈ జనం మనల్ని బ్రతకనివ్వరు. అది కాదు, అబ్బాయిలందరినీ అన్నదమ్ముల్లా చూసుకోవాలి. ఓహో, ఏమి డైలాగ్ వేశావే! అబ్బాయిలందరినీ అన్నదమ్ముల్లాగా చూసుకుంటే మనకు అసలు పెళ్లిళ్ళే కావు. కరెక్ట్ చెప్పాడు.
హే లత నువ్వు వెళ్ళు, నేను కరాటే అసోసియేషన్కి వెళ్ళొస్తా. ఓకే. అది చూడరా, రాత్రి వెళ్తుంది. ఈ రోజు దాంతో చూడాలి.